సాహిత్యంతో పాటు కలిసి చదువుకున్నటువంటి చిన్ననాటి స్నేహితులు సాహిత్యంతో పాటు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు మనతో పాటు ఉన్నారు వారితో సాయి అనుబంధాన్ని ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సాయిచంద్ మీకు ఏ ఎప్పుడు క్లాస్మేట్ ఎట్లా ఉండేవాడు మీకు నా పేరు విజయ్ కుమార్ అమర్చందా సిక్స్త్ క్లాస్ నుండి జెడ్పిహెచ్ఎస్ ఇదే గ్రౌండ్లోనే ఇదే పాఠశాలలోనే చదువుకున్నాము చదువుకున్న తర్వాత అట్లే స్కూల్లో కూడా పాటలు పాడేవడం ఏదో సందర్భం వచ్చినా కూడా సమయంలో జెండా పండుగ కానీ అదానికి సంబంధించిన రిహార్సల్ చేసుకోవడం మాకు కూడా ఒకసారు మంచి బాబు బాబు నాయక్ సార్ ఉండే ఆ సారు మమ్మల్ని చాలా ప్రోత్సహించేవారు మీరు ఇప్పటి నుంటే మంచిగా పాడితే రాష్ట్ర స్థాయికి కూడా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఏదైనా కానీ కార్యక్రమం ఇచ్చిన మంచి పాటతో పాటు మంచి క్లిక్ అయినగా పాడాలి ప్రజలకు కూడా ఆకర్షితులై ఉండాలి అనేది తన సార్ మాకు చెప్పేవాడు ఆతో పాటు సాయిచేందు పాటగాడు నేను డప్పు కొట్టేవాడిని మ్యూజిక్ తన పాట పాడితే నేను డప్పు కొట్టేవాడిని ఆ తర్వాత అంచెలంచెలుగా అంచెలంచెలుగా స్కూల్లో పెద్ద ఒక కార్యక్రమం చేస్తే కూడా మేమే ముందుండేవాళ్ళం ఆ ముందులో ఉండే భాగంగా కూడా టెన్త్ క్లాస్లో కూడా కల్చరల్ ప్రోగ్రామ్ వేస్తే దానిలో కూడా ముందుండేవాళ్ళం ఆ తర్వాత టూ థౌజండ్ బ్యాచ్ మాది ఎస్ఎస్సి ఆ తర్వాత ఇంటర్మీడియట్ టూ థౌజండ్ టూ అప్పుడు ఇంటర్ ఇంటర్మీడియట్లో కూడా ఆత్మకూరులో చేసేవాళ్ళం సైకిల్ ఎక్కి పోయేవాళ్ళం మేము ఆ రోజుల్లో సైకిల్ తీసుకొని పోయి వచ్చేవాళ్ళం అమ్మ కూడా అప్పుడు మేము కాలేజీకి వెళ్తే వాళ్ళ అమ్మ కూడా బట్టలు ఉతికేసుకుంటూ ఒక కరెంటు తీగమిన ఇట్లా బట్టలు వేసే తీగమీ ఆరేస్తే వాళ్ళమ్మ కరెంట్ షట్ సడన్గా వచ్చేసి అప్పుడు కూడా వాళ్ళ అమ్మ చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం తర్వాత వాళ్ళ అన్న కూడా మరణం చెందిండు ఆ తర్వాత సాయిచంద్ కూడా ఇప్పుడు ఇప్పటికే ఫస్ట్ ప్రస్తుతం పీడిఎస్ విద్యార్థి సంఘంలో పనిచేశాడు అమర్చింతలో చదువుతో పాటు ఆ తర్వాత చదువుతూ చదువుతూ వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత హైదరాబాద్కు తను పీడిఎస్ఈ విద్యార్థి సంఘం అంటే ప్రజాపంత పార్టీ ఆ పార్టీ వాళ్ళల్లా ఆలోచన చేసి తను హైదరాబాద్లో పెట్టారు హైదరాబాద్లో పెట్టిన తర్వాత తన పార్టీ కార్యక్రమాలే చేసుకుంటూ చేసుకుంటూ తెలంగాణ దుందాం స్టార్ట్ అయిపోయింది అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ ఉద్యమంలోనే తన పాట పాడుకుంటూ 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 అంచెలంచెలుగా ఎదిగిపోయి పై స్థాయికి వెళ్ళిపోయాడు కానీ తన మరణం చాలా తీరని లోటు ఆ మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం కాబట్టి తను లేనందుకు మాకు చాలా బాధ ఇస్తుంది ఈ మరణం రానిదేమని మేము అనుకున్నాం కానీ చాలా బాధ అనిపిస్తుంది తను అంజ్ ఇప్పుడే ఎదిగే సమయంలోనే ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం మాకు చాలా బాధ ఇస్తుంది ఏం మాట్లాడాలన్నా తోచలేని పరిస్థితి ఉంది కాబట్టి తను తట్టుకోలేకపోతున్నాం స్కూల్లో మీరు కలిసి చదువుకున్నారు విద్యాభ్యాసం అయిపోయింది మీతో పాటు కలిసి చదువుకున్నటువంటి సాయి చంద్ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వరకు కూడా ఎదిగి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న అనంతరం కూడా పలుమార్లు అమర్చినకి వస్తుండేవాడుగా అమర్చంతకు వచ్చినప్పుడు మీతో ఎట్లా ఉండేవాడు అమర్చింతకు వచ్చే మా మాకు కూడా ఫోన్ చేస్తుండేవాడు అప్పుడప్పుడు వచ్చినప్పుడు తన బిజీ షెడ్యూల్ ఉంటే కూడా ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేవాడు తర్వాత కలుద్దాంలే అని కూడా అనేవాడు తర్వాత టైం దొరకక కూడా ఈ మధ్యలో కాలంలో కూడా చాలా బిజీ వరకు తన బిజీ వరకు కూడా మేము కలవలేకపోతున్నాం కాబట్టి తన అరుణోదయ సమస్యలో చాలా కీలకంగా పనిచేసేవాడు ఆ అరుణోదయ సమస్య అంటే ఈ స్థాయికి ఎదిగిందంటే చాలా గొప్ప విషయం ఇంకా ఎదుగుతున్నాయి అనేది ఆ సమయంలోనే ఈ మరణం చాలా బాధాకరమైన విషయం కాబట్టి తనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం సాయి చంద్తో పాటు ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొంతమంది ఉన్నారు అలా చెప్పండి సాయి చంద్ ఉద్యమంలో ఎట్లా పనిచేసేవాడు సాయి చంద్ ఉద్యమ సమయంలో ఎట్లా సాయి చందు అంటే మనకు సిడయితాడు అంటే పిడిఏ పని పనిచేసేటప్పుడు అంటే జెఎంఎల్ పార్టీలో పనిచేసేటప్పుడు అందరం కలిసి ఉన్నాము అయితే వాళ్ళప్ప కళా రుడు మాకు గురుగురు అవుతాడు అయితే చిన్నప్పుడు వస్తున్నాయి మా ఇంట వస్తున్నాయి అన్నట్టు వస్తే సాయి చంద్తో ఉద్యమ సమయంలో మీరు కలిసి పాడిన పాటలు ఒకసారి ఇష్టమైన పాట పాడుతాయి అయితే సాయి చంద్ చాలా పాటలు మంచిగా పాడుతుండే అంటే ఇష్టమైన పాట అంటే ఒక పాట ఉంది ఏ పాట పాడను ಏ ಮನಿ ಪಾಡನು ಕಲ್ ಕಣ್ಣೀರು ರೋರಯ್ಯ ರಯಾ ಕಣ್ಣೀರು ರೋ ನೀರು ಪಾಠ ಪಾಡನು ಏ ಮನಿ ಪಾಡನು ಕಲ್ ಕಣ್ಣೀರು ರೋರಯ್ಯ ರಯ ಕಣ್ಣೀರು ರೋ మగబిడ్డ పుట్టానని నన్ను మెచ్చుకున్నారు సాగు భూములమ్మేసి నన్ను చదివించారు డిగ్రీలు పుచ్చుకొని డిగ్రీలు పుచ్చుకొని ది చూస్తున్నాను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు రోరయ్యా బ్రతుకే కన్నీరు రో ఈ పాట చాలాసార్లు ఇష్టం ఇష్టం అన్న ఈ పాట నేను నేను పాడతా పాడతానేవాడు అట్లా అయితే సాయిచంద్ మీద కూడా ఇప్పుడే అనుకున్నావు ఒక పాట రాయాలని అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తా వారడుగులా అందగాడు చెయ్యెత్తితే చేతి కందనోడు ఆరడుగులా అందగాడు చెయ్యెత్తితే చేతి కందనోడు పేద తల్లి ముద్దు బిడ్డ కూలి పంట కడుపు పంట ఎక్కడెళ్ళి పోతివన్నా ఎక్కడెళ్ళి పోతివన్నా నీ దిక్కు చూసి మేము మొత్తిమీ ఆరడుగులా అందగాడు చెయ్యెత్తితే చేతి కందనోడు పేద తల్లి ముద్దు బిడ్డ మాది గుల్లా కన్న బిడ్డ ఎక్కడెళ్ళి పోతివన్నా ఎక్కడెళ్ళి పోతివన్నా నీ జాడ కొరకు మేము ఉంటిమన్నా ఇట్లా ఈ పాటలు చాలా ఇంకా పడాలని కూడా అనుకున్నాం అందుకే మొత్తంగా సాయి చంద్ మనిషి పట్ల సాయి చంద్ సన్నిహితులు సాయి చంద్ స్నేహితులు సాయిచంద్ తో పాటు ఉద్యమంలో పాల్గొన్న వారంతా కూడా ఆనాడు తో కలిసి ఉద్యమం చేసిన సమయాల్ని ఆనాడు తో కలిసి చదువుకున్న రోజుల్ని వాటన్నిటినీ కూడా గుర్తు తెంచుకుంటూ ఎంతగానో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతాడనుకున్నటువంటి సాయి చంద్ ఒక్కసారిగా అకాల మరణం చెందుతాడని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి ఘటన విన్నా వింబడే మా గుండెలంతా కూడా తరకుపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా సాయిచంద్రకు సంబంధించినటువంటి సన్నిహితులు తెలియజేస్తుంది